దేవుడు మనకు దేశాన్ని సృష్టించిండు కదా. అసలు దేవుడు చాలా సృష్టిలా చాలా నేర్పిస్తాడు, మనం నేర్చుకోం. ప్రపంచంలా భూమి ఎంత ఉంది, నీళ్ళు ఎంత ఉంది? దాదాపు 70% భూమి మీద సముద్రం, జలాలు అన్నీ కలిస్తే 70% ఉందంట. మనము అందరం ఒకరోజు చచ్చిపోవాలి కదా. అరే ఏం సార్ పొద్దుగాలి పూట సాగు గురించి గుర్తు చేస్తున్నావు అనుకుంటూ రాయింది. చెప్పాలా కొన్ని వాస్తవాలు చెప్పాలా కదా. పోయేటప్పుడు ఏం చేస్తారు, తీసుకుపోయి కొంతమంది కాలు పెడతారు, కొంతమంది కూడుపుతారు, మట్టి లేచేస్తారు. అవి రకరకాల మన పద్ధతుల ప్రకారం చేసుకుంటారు. ఒక 1-2 సంవత్సరాల తర్వాత పోయి అమ్మని చూసుకోవాలి, నాన్నని చూసుకోవాలంటూ ఉంటారు కదా. ఏమైపోతుంది? వాక్యం బైబిల్ ఏమంటుందంటే, దేవుడు మానవులను మట్టితో సృజించిండట, మట్టితో సృజించిండు, మట్టిలోనే వెళ్ళిపోవాల. అర్థమవుతుందా? దేవుడు మనల్ని మట్టితో చేసి ఆ మట్టి, ఈ మట్టిలో ఏమేమి ఉంది? బంగారం, వెండి, డైమండ్స్, బొగ్గు అనుకుంటాం. అరే ఏంద్రా ఈ బొగ్గు వస్తుందని, బొగ్గులా ఏమొస్తుంది? డైమండ్ వస్తుంది, వజ్రం, బొగ్గు లోపల వజ్రం. చెట్టు పెడితే చెట్టు ఎట్లా పెరుగుతుంది? నీళ్ళతో పెరగదు, ఓన్లీ నీళ్ళతో పెరగదు. నువ్వు గింజ పెట్టి నీళ్ళు పెడితే పెరుగుతుందా? అది ఒక బాటిల్లా బకెట్లో పెట్టి గింజ పెట్టి నీళ్ళు పెట్టుకు ఫుల్గా, అది మేబీ మొలుస్తుందేమో, ఇట్లా పెద్దగా మొలిచి చచ్చిపోతుంది. అది దానికి ఏం కావాలా? మట్టి కావాల. మట్టి ఉంటేనే ఆ చెట్టు, మట్టి, నీళ్ళు, నీళ్ళు కూడా ఇంపార్టెంట్. మట్టి ఇంకా నీళ్ళు రెండు కలిపితే ఆ చెట్టు పెరుగుతుంది. పెరిగి నీ మట్టిలోకి వెళ్ళి అది ఏం చేస్తుంది? ఏర్లతోని దానికి కావాల్సిన పదార్థాలను గుంజుతూ ఉంటుంది. అందుకే ఆ మామిడి పండు అంత తీయగా ఉంటుంది. ఇప్పుడు అన్నీ ఏదేదో వేస్తున్నారు, అన్నీ కలిపి గెలిపి తొందర తొందరగా వచ్చేసేయాలని చెప్పేసి మందు ఈ మందు వేసి ఏదేదో వేస్తున్నారు. ముందు ఏమేస్తుండే మనం చెట్లకు? ఏమేస్తుండేమా? ఎరువ. ఎరువుకు ఇంకొక మాట ఏంది? పెండ. ఇప్పుడు మనం ఎరువు పెండ అంటే అయ్యోయో పెండ నా వద్దా బాబు ఎరువు అని చెప్పుర్రు అంటారు. ఎరువు ఏంది? పెండనే. అది ఎరువు అంటే పెండ. ముందు కాలంలో ఏడుండే, ఏం లేకుండే, ఉత్త చెట్లు మొత్తం, తోట మొత్తం చెట్లు పెడితే పెద్ద పెద్ద కాయలు వస్తుండే మామిడి పండ్లు. ఎనివే, భూమిలో ఉన్నటువంటి పదార్థము అది. కాబట్టి మనము ఈ మట్టి ఘటం, మట్టి ఘటం అంటాం కదా, ఈ మట్టి ఘటములో దేవుడు చాలా విషయాలు మనకు ప్రకృతిలో చేసినటువంటి విషయాల నుండి దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. ఈ చాలామంది ఏమంటారు అంటే, మొన్ననే చెప్పినా మా పిల్లలకు ఈ కర్ర పుస్తకం అని చెప్పి చాలామంది కలబెడతా ఉంటారు కర్ర పుస్తకాలని. ఎందుకంటే ఏదైతే మంచిది ఉంటుందో కొన్ని శక్తులు దాన్ని ఆటంకపరుస్తూ ఉంటాయి. ఈ కర్ర పుస్తకంలో ఏం లేదు, నేను చెప్పేటి అన్ని కర్ర పుస్తకంలోనే ఉన్నాయి, నాలో ఏం లేదు. భూమి, మట్టి, మట్టి ఘటము, బంగారము, వజ్రము, సముద్రము, ఇవన్నీ దాంట్లోకెలా చెప్తున్నాను నేను. నన్ను ఓడితే కూడా ఆ రక్తం కూడా అదే మాట్లాడుతుంది. ఏమన్నా అర్థం వచ్చిందట నాదింటికి? అర్థమైనా? Genesis 1:1-2. ఆది యందు మనం లేం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, సృష్టించిండు. భూమిని సృష్టించిండు, ఆకాశం సృష్టించిండు. దాని తర్వాత భూమి ఆకాశము, భూమిలో ఉన్న నీళ్లు గీళ్ళు అన్ని సృష్టించిండు. ఓకేనా? 7th verse. దేవుడైన యెహోవా యేసు ప్రభు నేల మట్టితో నరుణ్ణి, నరుడు, నర, నరపుత్రుడు అంటే ఎవరు? మనిషి. నర అంటే మనిషి, మానవుడు.
నరుణ్ణి నేల మట్టితో నిర్మించి నిర్మించి వారిని వారిని నాసిక రంధ్రములలో ఒక మట్టి బొమ్మలాగా చేసి అంత మంచిగా చేసి నాసిక రంధ్రములో జీవవాయువును ఆయనలో ఉన్న కొంచెం ఆయనలో చాలా పద్ధతులు చాలా ఒక క్యారెక్టర్స్ గుణాలు దేవుణ్ణిలో చాలా గుణాలు ఉన్నాయి. మనం అసలు దేవుణ్ణి అర్థం చేసుకోలేము. ఎవరైనా దేవుణ్ణి అర్థం చేసుకున్నారా? ఎవరన్నా మీరు అర్థం చేసుకుంటే మీరే దేవుళ్ళు అయిపోతారు, దేవుని కంటే గ్రేట్ అయిపోతారు. కాబట్టి దేవుడు ఉన్నాడా, దేవుడు ఎక్కడికి వెళ్ళొచ్చింది, మట్టి ఎడికి వెళ్ళొచ్చింది, ఆయన ఎడికి వెళ్ళొచ్చింది, వీడెడికి వెళ్ళొచ్చింది అని చెప్పి మీరు అర్థం చేసుకున్నారనుకో, మనమే దేవుళ్ళం అయిపోతాం. కానీ దేవుణ్ణి మాత్రం అర్థం చేసుకోవాలని అనుకోకండి. మీరు అర్థం చేసుకోలేరు, మీరు అట్లా అనుకుంటే పిచ్చోళ్ళు అయిపోతారు, లేదంటే దేవుడే లీడర్ అబ్బాయి అంటారు, ఆడికొస్తారు. సో అది అది వదిలేసేయండి. దేవుడు ఫస్ట్ వచ్చిందా, ఇది వచ్చిందా, అది వచ్చిందా, గుడ్డు ఫస్ట్ వచ్చిందా, మళ్ళీ కోడి ఫస్ట్ వచ్చిందా, గవన్నీ మనకు ప్రశ్నలు వద్దు. దేవుడు ఉన్నాడు అని నమ్మి ఆశీర్వాదాలు దేవుని తీసుకుంటే మనం చచ్చినాక ఉన్నాడా లేదా తెలుస్తుంది. నాసిక రంధ్రంలో ఊపి జీవవాయువును జీవవాయు ఊదగా ఊదగా నరుడు నరుడు జీవాత్మ ఆయను జీవము ఆత్మ. దేవునిలో చాలా గుణాలు ఉన్నాయన్న కదా, ఆ గుణంలో ఆయన జీవము ఆయన ఆత్మను మట్టితో చేసిన మనిషిని ఆయన నాసిక రంధ్రంలో ఊపితే ఆయన జీవము ఆత్మ అయ్యేను. ఓకేనా? దేవుడు ఈ మట్టి ఘటంలో చేసి మిమ్మల్ని సృష్టించి పెట్టి ఏమన్నాడంటే, బాబు ఈ లోకంలో నీళ్ళు ఎన్ని ఉన్నాయి అన్నారు? 75% నీళ్ళు ఉన్నాయి కదా. మీరు పుడిచిపెట్టిన తర్వాత, పుడిచిపెట్టినాక 3-4 రోజులలో మీ శరీరంలో ఉన్న నీళ్ళు 75% మీ శరీరంలో నీళ్ళు ఉన్నాయి. మీరు అనుకుంటారేమో, అరే తొడకూరు ఉన్నది, ఆ సినక గోషే అనుకుంటారు మీరు, హా తలకాయ కూర ఇంత బారుందిరా, 10 కిలోలు ఉంది తలకాయ అయినా తలకాయ కూర అనుకుంటురేమో. కానీ నీ శరీరంలో 75% నీళ్ళే ఉన్నాయి. అది ఆ నీళ్ళు మెదడులో, మెదడు పనిచేస్తుందంటే నీ మెదడులో నీళ్లు లేకపోతే పనిచేయదు. కా సార్ ఏం సార్ నా ఛాతీలో రక్తం ఉంది కదా అని మీరు హాస్పిటల్ పోతే చూసిర్రా, తెల్లగా వస్తుంది ఒకటి, తీస్తారు ఇట్లా తీస్తారు కదా. ఆ రక్తం కూడా ఎట్లా అయింది? నీళ్ళతోనే అయింది. చాలామంది అన్నం తినకుండా ఓన్లీ నీళ్ళు తాగి బతుకుతారు చాలామంది. ఒక ఆమె నార్త్లో ఉండే, ఇప్పటి కూడా బతుకున్నది ఆమె, ఆమె ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసింది, 15 సంవత్సరాలు ఆమె నీళ్ళ మీదనే ఉన్నది. ఎందుకంటే వాళ్ళ భర్తకు ఏదో ప్రాబ్లం అయిందని చెప్పి చంపేశారు వాళ్ళ భర్తను. ఆమె నిరాహార దీక్ష చేసింది. నిరాహార దీక్ష చేస్తే డాక్టర్లు ఏమన్నారు అంటే, నేను నిరాహార చేస్తే చచ్చిపోతావు అని చెప్పేసి ఆమె గ్లూకోజ్లు పెట్టారు. ఎప్పుడు 15 సంవత్సరాలు గ్లూకోజ్ మీదనే బతికింది ఆమె. గ్లూకోజ్ అంటే ఏంది? చక్కెర నీళ్ళు. దాంట్లో కొన్ని విటమిన్లు గిటమిన్లు వేస్తారు, విటమిన్లు వేస్తే అది కొంచెం బలం అవుతుంది, శక్తి అవుతుంది. మన జీవితంలో 75% దేవుడు సృష్టించినప్పుడు, బాబు ఇగో నీ బాడీ నీ శరీరము దాంట్లో 75% నీళ్ళు లేకపోతే నువ్వు ఎండదెబ్బ వచ్చేస్తుంది, లేదంటే ఏదో రోగం వచ్చేస్తుంది, కిడ్నీలలో రాళ్ళు వచ్చేస్తాయి. ఎందుకు కిడ్నీలు రాళ్ళు ఎందుకు వస్తాయి? నీళ్ళు తాగుతలేవు. మన బాడీలో 75% దేవుడు సృష్టించిండు. మనం రోగాలు తెచ్చుకుంటున్నాము, మనకు సొంతంగా మనమే రోగాలు తెచ్చుకుంటున్నాము. సార్ నాకు దేవుడు ఎందుకు ఇట్లా శాపం పెట్టిండు, దేవుడు ఎందుకు ఇట్లా చేసిండు అని అంటే, మీ 70% ప్రాబ్లమ్స్ నీళ్ళు లేకుండానే ప్రాబ్లమ్స్ మీకు. నేను చాలా మీకు చెప్తున్నా షుగర్ కోసం, దీనికోసం, దానికోసం, అవిట్ల కోసము. మీరు ఈరోజు నుంచి పెద్దోళ్ళు ఒక 5-6 లీటర్ల నీళ్ళు తాగడం స్టార్ట్ చేయండి. డబల్ గోష్ డబల్ బిర్యానీ బంద్ చేయరు కొంచెం, ఓకేనా? మీరు డబల్ గోష్ డబల్ బిర్యానీ తిన్నారు అనుకో, నీళ్ళు పోతాయి లోపలికి, మళ్ళీ నీ బాడీలో 75% నీళ్ళు ఉండాలా.
75% నీళ్ళుంటే ఆ డబల్ గోషు కొంచెమే పోతుంది లోపలికి. ఆ డబల్ గోషులోకి వెళ్ళి గుండెపోటు వస్తుంది. ఎందుకు? కొవ్వు ఎక్కువైపోయి. నీళ్ళు తాగుతలే ఫుల్ బిర్యానీ ఉంది, జీర్ణమైతలే, జీర్ణమైతే నీళ్ళు కూడా తాగడానికి అయితలేదు రా, ఇప్పుడే ఫుల్ అయిపోయింది, నీళ్ళు ఎడికలు తాగుతాం రా అని కిడ్నీ ఏమైపోతుంది, నీళ్ళు లేకుంటే రాళ్ళు అంటే ఆ శరీరంలో ఉన్న పదార్థాలన్నీ తీసి కిడ్నీ పని చేయాలి. కిడ్నీ ఏదో ఒక ప్రతి అవయవము పని చేయాల, ప్రతిదానికి నీళ్ళు అవసరం. ప్రతి భాగంలో మన శరీరంలో నీళ్ళు అవసరం. మనల్ని కూడిపిన తర్వాత డాక్టర్లు చెప్తారు ఇది 4 రోజుల తర్వాత మీ బాడీలో ఏం మిగులుతుంది తెలుసా? మీ బాడీలో తోలు బొక్కలే మిగులుతాయి. నీ మెదడు 2 రోజుకి నీ మెదడు మొత్తం మెల్ట్ అయిపోతుంటుంది, మెల్ట్ అయ్యి ఏం నీళ్ళైపోతుంది. నీ ఊపిరితిత్తులు మెల్ట్ అయిపోయి మొత్తం ఊపిరితిత్తులు ఇట్లా అయిపోతుంది. నీ నల్లిబొక్కలకి వెళ్ళి ఏముండదు, వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే నీ శరీరము దేవుడు 75% నీళ్ళతో సంబంధమై ఉంది. ఇక ఆ బొక్కలు గిక్కలు కొన్ని రోజులైనాక అవి కూడా వెళ్ళిపోతాయి. మట్టిలోకి వెళ్ళి సృజించిన దేవుడు మళ్ళీ మట్టికే వెళ్ళిపోవాలి. ఆ చెట్టు కానీ చెట్టును కొట్టి నరికి పెట్టేస్తే అది ఎట్టిపోతుంది? చెరుకు చెట్టు ఎడిపోతుంది, భూమిలో వెళ్ళిపోతుంది. అరే మొన్ననే చెట్టు కొట్టి అలా పెట్టినాం మేము, మస్తు కట్టెలు పెట్టినాం, అవి ఇంతలా ఉండే కట్టెలు గింత అయిపోయినాయి, అవి ఏమైంది? ఎండిపోలే, తినేస్తాయి. ఈ ఈ సృష్టి దేవుడు సృష్టించిన సృష్టిలా అవి పోతాయి, వెళ్ళిపోతాయి, ఉండవు. దేవుడు సృష్టించిన ప్రతిదీ కూడా మట్టిలోకి వెళ్ళే వచ్చింది, మట్టిలోనే వెళ్ళిపోవాలి. ఆ చెట్టు ఉండని, కుక్కు ఉండని, పంది ఉండని, నక్కు ఉండని, కోతి ఉండని, బర్రెలుండని, గడ్డి ఉండని, చక్కెర ఉండని, ఏవనుండని, అన్ని మట్టిలోనే పోవాలి. సో ఈరోజు నేను ఏమంటున్నానంటే, మీరు ఈ ప్రపంచాన్ని చూసుకుంటా కొన్ని దేవుడు అది నేర్పిస్తాడు. నేర్పించాలంటే మన ఆత్మీయ కన్నులు తెరిచి ఉండాలి. 18 రోమన్స్, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి అంతా మిగుల ఆశతో తేరి సృష్టి చూస్తుందట. అగో ఆ చెట్టు అమ్మ చూస్తురా, అగో నిన్న చూస్తుంది ఆ చెట్టు, సృష్టి చెట్టు కనిపిస్తలేదా? అరే ఆ రాయి చూస్తుంది, నిన్నే చూస్తుంది, అది కూడా సృష్టియే కదా. సృష్టిలో ఉన్న ప్రతి భాగము తేరి చూస్తుందంట. దేనికోసం చూస్తుంది? దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు. ప్రత్యక్షత కావాలంట. మనం ఉన్నాం కూర్చొని, రోజు తింటున్నాం, మందులు వేసుకుంటున్నాం, అన్ని చేసుకుంటున్నాం, కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఈ సృష్టికి చెప్పిండట. ఈ సృష్టికి ఏం చెప్పిండు? నా కుమారులు, నా కుమార్తెలు ఉన్నారు, వాళ్ళు ప్రత్యక్షత కావాలా, నా లెక్క వాళ్ళు కావాలా, ఎదురు చూడండి అని అంటుండట. ఎందుకు? ఎందుకనంటే శాపం ఉంది ఈ భూమి మీద. మానవుడు చేసిన ఆదాము అవ్వ అప్పుడు ఆది అందు పాపం చేసిన పాపమే ఇంకా జరుగుతూ ఉంది. ఎందుకు? ఆ దేవాది దేవుడు రావాల్సి వచ్చింది, ఆ పాపం ఆదాము పాపం చేసిండు కాబట్టి ఆ దేవాది దేవుడు వచ్చి ఆ పరిశుద్ధమైన ఆ నాసిక రంధ్రంలో ఎప్పుడైతే ఊదిండు కదా, ఆ నాసిక రంధ్రంలో దేవుని ఊపిరి, దేవుని రక్తం ఊది ఆయన పరిశుద్ధులుగా చేసినప్పుడు ఆ మానవుడు పోయి ఆ చెయ్యొద్దు అన్న పనిని చేసి, నువ్వు చేస్తే నువ్వు నీ యొక్క ప్రత్యక్షత పోతుంది బాబు అన్నాడు. నువ్వు చచ్చిపోతావు అని అన్నాడు. చచ్చిపోతావు అని అన్న తర్వాత ఈ సాతానుడు ఏం చేసిందంటే వాళ్ళను శోధించి, వాళ్ళను తప్పు చెయ్యొద్దు, దేవుడు ఇది చేయొద్దు అంటే చేపించిండు. చేసిన తర్వాత వాళ్ళు చచ్చిపోయినరా, అరే
నేను తిన్నా కదా అవ్వ, ఆదాం భార్య, నేను తిన్నా కదా, నేను చచ్చిపోలే. అరే దేవుడు చెప్పిండు చచ్చిపోతామని, చచ్చిపోలే. ఆదాం కూడా తిన్నాడు, అరే అవును కదా చచ్చిపోలే కదా, దేవుడు అన్నాడు చచ్చిపోతాడు అన్నాడు. ఎక్కడ చచ్చిపోయారు వాళ్ళు? అది దేవుని కుమారుల ప్రత్యక్షత కోసము సృష్టి చూస్తుందంట. ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు ఏం కొనిపోయినరు వాళ్ళు, ఏ పొడగొట్టుకున్నారు? ఆయన ప్రత్యక్షత, దేవుణ్ణి చూడాలంటే ప్రత్యక్షత ఉండాల. ఆ ప్రత్యక్షతలో వాళ్ళు ఉన్నారు. ముందు ఎప్పుడైతే పాపం చేసినరో ఆ ప్రత్యక్షత వెళ్ళిపోయి, అరే ఏంది మేము ఇట్లున్నాం, ముందు దేవుని మహిమలో ఉండే వాళ్ళు పాపం చేసినప్పుడు ఆ పాప జీవితం, అరే ఏంట్రా మేము ఇట్లా అయిపోయినాం, ఏంటి మా శరీరం, ఇది శరీరమా? వాళ్ళకు ముందు శరీరం ఉందని తెలియదు, ఎందుకంటే దేవుని మహిమలో ఉన్నారు వాళ్ళు. శరీరం ఉందని తెలియదు, పాపం చేయగానే శరీరం, అరే ఏంది అని చెప్పి వాళ్ళు ఆకులు గీకులు తీసుకొని కప్పుకున్నారు. ఆ ప్రత్యక్షత అనేది కోల్పోయినారు. కోల్పోయి 100 సంవత్సరాలు అయింది, 200 సంవత్సరాలు అయింది, 300, అరే చచ్చిపోతలేమ్రా, ఇంకా చచ్చిపోతలేము, ఇంకా చచ్చిపోతలేము, ఇంకా చచ్చిపోతలేము. 930 సంవత్సరాలు బతికి అప్పుడు చచ్చిపోతే, అబ్బా సావంటే నాన్న ఆదాము లేవు 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 అంటే ఎడలేస్తాడు ఆయన. చచ్చిపోవడం అంటే ఇదా, 930 సంవత్సరాల తర్వాత అయ్యింది అయ్యా అని. అప్పుడు దేవుడు ఏమంటుండంటే, ఇది జరిగింది మీరు కూడా మరి అప్రత్యక్షత కోసము మీరు వేచి ఉండి చూస్తే. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో. సో సృష్టి అంతా దేనికోసం వెయిటింగ్ చేస్తుంది? మన కోసం వెయిటింగ్ చేస్తుంది. మన ప్రత్యక్షత, మన ప్రత్యక్షత ఏంది? మనం కూడా దేవుని పిల్లలు, దేవుని కుమారులు, కుమార్తెలుగా కావాలని మన ప్రత్యక్షత కోసం మనకు వేచి ఉన్నది. దాని తర్వాత మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఏలైనగా సృష్టి నాశనములకు లోనైన దాస్యములో నుండి. ఎందుకు ఎందుకనంటే వాళ్ళు చేసిన పాపము సృష్టి అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు సృష్టి అంతా, సృష్టిలో కుక్కలు నక్కలు మేకలు గీకలు అవన్నీ తేరి ఎదురు చూస్తున్నాయి. ఏంద్రాబాయ్ ఈ కష్టం మాకు, ఏంది ఎప్పుడు ఎంత ఎండ కొడుతుంది, ముందు ఎండగిండ తాకకపోతుండే. ఎందుకంటే మీరు దేవుని ప్రత్యక్షత, దేవుని మహిమలో ఉండే కాబట్టి. దేవుని మహిమలో ఉన్నప్పుడు రోగం ఉండదు, ఎండ ఉండదు, గాలి ఉండదు, తుఫాన్ ఉండదు, వర్షం ఉండదు, ఆకలి ఉండదు, ఏముండదు ఎప్పుడైతే దేవుని మహిమలో ఉంటామో. కాబట్టి దేవుడు మీకు ఈరోజు ఏమంటున్నాడు అంటే, మీ జీవితాలలో దేవుడు సృష్టించిన సృష్టిలో మీకు ఆరోగ్యంగా బలంగా శక్తిగా మీరు ఉండాలి అని అంటే, ఒక దేవునిలో గుణాలు, ఆ గుణాలను ఈ సృష్టి వచ్చింది, సముద్రాలు వచ్చింది, ఆ గుణము మీలో ఉండాల. మీరు నేను చెప్పింది మీరు చేసి చూడండి, చూస్తే మీరు దేవుడా దేవుడా ఏంది దేవుడా గీది పెట్టినో మాకు, ఏం రాబాయి మన జిందగీ ఇట్లా అయిపోయింది అనేది, అరే వారంలో నా షుగరు 200కెళ్ళి 150 పోయింది రాబాయి, రోజు తినేదే తింటున్నా కానీ కొంచెం తింటున్నా, ఎందుకంటే నువ్వు నీళ్లు ఫుల్ ఉంటే బాటలు అంటున్నా కడుపులా, నీకు నీ కడుపులా నీళ్లు ఫుల్ ఉంటే తింటావా? అసలు నువ్వు తింటావు, కొంచెమే పోతుంది. ఒక్క నెల చేయండి, చూడండి డిఫరెన్స్. అబ్బా ఇదేంద్రా ఇంత డిఫరెన్స్ అయింది, 2వ నెల 3వ నెల 6వ నెల సంవత్సరం అట్లనే చేస్తూ ఉండండి. ఓకేనా? దేవుడు మనల్ని సృష్టించి ఈ మట్టిలోకి వెళ్ళి సృష్టించి ఈ మట్టి గట్టానికి 70% నీళ్లు పెట్టాలా? 70% నీళ్లు పెట్టి దాంట్లో మనము ప్లేట్ వేసుకోండి, రోజు ప్లేట్ల 70% మటన్ బిర్యానీ కాదు, 70% కూరగాయలు పెట్టుర్రి. ఏమ్రా మీ ప్లేట్ల ఉల్లిగడ్డ, క్యాబేజ్ వద్దులే, క్యారెట్టు, దోసకాయ, క్యూకుంబర్ అంటారు కదా గ్రీన్ కలర్ ఉంటుంది, కీరా కీరా కాయ,
కీరకాయ, టమాటాలు ఒక 3 ముక్కలు 4 ముక్కలు టమాటాలు, ఇంకా బీట్రూట్ ఉడకబెట్టి తిన్నారు. కొంతమందికి బీట్రూట్ పచ్చిగా తింటే గొంతులో ప్రాబ్లం అవుతుంది, ఉడకబెట్టి మళ్ళీ ఇది బీట్రూట్ నాకు ఇష్టం అంటారు మీరు, గడ్డలు గడ్డలు 2-3 తినకర్రీ. ఇవన్నీ ఒక 3 ముక్కలు గంతే దోసకాయ ఫుల్ అని చెప్పి 2 కిలోలు దోసకాయ తినకరి, ఒక 3 ముక్కలు దోసకాయ, 3 ముక్కల టమాటా, 3 ముక్కల ఉల్లిగడ్డ, 3 ముక్కల బీట్రూటు, 3 ముక్కల క్యారెటు, అట్లా అవి పూట పూటకు డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకొని 70% ఈ సృష్టి అంతా మీకోసము ఎదురు చూస్తున్న సృష్టిలా పచ్చగా భూమిలా పండినవి 70% తినండి. అర్థమవుతుందా? ఈ గోధుమలు, బియ్యము, ఆట అవన్నీ 20% తింటారు? ఒక 20% తిన్నారు. ఓకేనా? సో ఇవి చేసి చూడండి. ఆహారము, భోజనము, నీళ్లు ముఖ్యంగా. ఈ సమ్మర్లో చాలా ఎండలు వస్తాయంట, ఈసారి బాగా ఎండలు వస్తాయంట. కానీ నేనేమనుకుంటున్నా అంటే వర్షం కూడా తొందరగా వచ్చేటట్టుగా అనిపిస్తుంది. వర్షం వచ్చేటట్టు ప్రేయర్ చేయరి, ప్రార్థన చేయరి. మరి మీకు ఎవరికన్నా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండే, ఈరోజు నేను చెప్పినవి కొంచెం చూసుకొని చేసుకోండి. చేసుకుంటే 4 రోజులు ఎక్కువ బతుకుతాము. ఎక్కువ బతికి సంతోషంగా హ్యాపీగా ఉండి మీరందరూ ఆశీర్వదించబడాలని, మీ మన్మడు మన్మరాలు మన్మడు మన్మరాల పిల్లలు కూడా చూడాలని నా ఆశ. మీరు క్రీస్తులో విశ్వాసం ఉంచి ఆదాము అవ్వ పాపం చేసిండ్రు, ఆ పాపము క్రీస్తు శిల్వ మీద ఆ పాపాన్ని ఆయన రక్తం ద్వారా తీసేసిండు. ఎప్పుడైతే మనం ఆయన రక్తాన్ని నమ్ముకొని, ఆయనను నమ్ముకొని, ప్రభువా దేవా నిన్ను నమ్ముకుంటున్నా, ఇది నేను, ఈ కూరగాయలు, ఈ నీళ్లు గీళ్ళు, మీరు దేవుణ్ణిలో నమ్మకంగా నమ్ముకొని చేయకపోతే అవి కొన్ని పనిచేస్తాయి. దేవుణ్ణి నమ్ముకొని ఆయనలో విశ్వాసం చేస్తే 100% పనిచేస్తాయి అవి. కాబట్టి మన శక్తి, మన బలము, మన బుద్ధి, మన జ్ఞానంతో నడవదు. మన బుద్ధి, మన జ్ఞానంతో పాటు ఆయన ఆత్మ, ఆయన ఆశీర్వాదము అన్నీ కలిస్తే అప్పుడు సక్సెస్ఫుల్ మన జీవితాలు అవుతాయి. కాబట్టి సృష్టి అంతా మన కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు మా వాళ్ళు నా మాట వింటారా, నన్ను ఎప్పుడు నమ్ముతారా, నన్ను ఎప్పుడు కొనియాడతారు, ఎప్పుడు నన్ను పూజిస్తారు అని చెప్పి దేవుడు సృష్టి అంతా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ దేవాది దేవుని అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి